రీసెంట్గా నేను వెళ్ళిన పర్సనల్ ట్రిప్లో అక్కడ దగ్గరలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి నేను దేవుడికి దర్శనం చేసుకొని బయటకు వస్తునేటప్పుడు టెంపుల్ బయట ఒక 10 సంవత్సరాల కుర్రవాడు, తనకి చెప్పులు కూడా లేవు, చూసినప్పుడైతే ఈవెన్ ఒక డ్రాయింగ్ బుక్స్ని చేతిలో పట్టుకొని బుక్స్ అమ్ముకుంటున్నాడు అనమాట. తనతో మాట్లాడినప్పుడు ఒక 10 నిమిషాలు తనతో మాట్లాడిన తర్వాత తన డ్రీమ్ ఎలా అయినా సరే నాకు నెరవేర్చాలనిపించింది. అసలు తనతో 10 నిమిషాలు నేను ఏం మాట్లాడాను, ఏం మాట్లాడడం వల్ల నాకు తన డ్రీమ్ నెరవేర్చాలనిపించింది అనేది ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి చూద్దాం. తన గురించి మాట్లాడుకుంటే తన ఏజ్ జస్ట్ 10 సంవత్సరాలు మాత్రమే. అక్కడే ఒక లోకల్ గవర్నమెంట్ స్కూల్లో తను చదువుకుంటున్నాడు. స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో వచ్చి టెంపుల్ బయట బుక్స్ అమ్ముకుంటూ ఉంటాడు. తనే కాదు, తనకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆ అన్నయ్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తను కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత టెంపుల్ బయటకు వచ్చి బుక్స్ అమ్ముకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కాకుండా వాళ్ళ నాన్నగారు కూడా ఏం చేస్తున్నారని నేను అడిగినప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పిన పని నాకు విన్న తర్వాత తన గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలని నాకు అనిపించింది. నేను తనతో మాట్లాడుతున్నేటప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఫోన్ వీడియో తీసుకొని తనతో మాట్లాడితే మేబీ తనకు డౌట్ వస్తుందని చెప్పి నా ఫోన్లో జస్ట్ వాయిస్ రికార్డ్స్ మాత్రమే చేశాను. తను ఇస్తున్న రిప్లైస్ అన్నీ కూడా మీకు వినిపిస్తూ ఉంటాను చూడండి. నేను తనతో మాట్లాడుతున్నేటప్పుడు ఇంకా తన గురించి తెలుసుకోవాలని అనిపించింది. అప్పుడు తనకు అడిగాను, ఈ బుక్స్ అమ్మితే నీకు అసలు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి. ఇది మల్టీ కలర్, ఇది సింగిల్, దీంట్లో అమ్మితే 3 రూపీస్, దీంట్లో అమ్మితే 5 రూపీస్. దీంట్లో అమ్మితే 3 రూపీస్, దీంట్లో అమ్మితే 5 రూపీస్. ఓకే ఓకే. ఇవి రోజుకి ఎన్ని సేల్ చేస్తావు? 10 to 15. 10 to 15 అంటే బుక్ మీద నువ్వు 5 రూపీస్ వేసుకున్నా 50 రూపీస్ వచ్చింది. దానికి నువ్వు 1 కిలోమీటర్ ఇంటికి ఇచ్చేస్తావా డబ్బులు? నువ్వు ఏం ఖర్చు పెట్టుకోవా? ఫ్రీగా వస్తుందా? ఒక ఫ్రీగా ఒక 10 రూపీస్ వస్తానా? దాంట్లో 20 నేను అట్టుకుంటా, 20 ఇదే మా ఇంటికి చిన్నపిల్లలు ఉంటుందా, వాళ్ళు వస్తూ ఉంటారు రోజు నా దగ్గరికి, వాళ్ళు కొన్ని అది కొన్ని అంటారు. ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఏదైనా కొనమంటారు, అది వాళ్ళకి ఇచ్చేస్తా, అది వాళ్ళకి ఇచ్చేస్తా. తను చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తన మైండ్ సెట్ బాగా నచ్చింది. ఎందుకంటే తన హెల్పింగ్ నేచర్ ఎలా ఉంది అని అంటే తనకు వచ్చిన డబ్బులు తక్కువైనా సరే ఆ వచ్చిన డబ్బుల్లో ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలకు పంచి పెడతానని చెప్పడం నాకు హెల్పింగ్ నేచర్ ఇంకా బాగా నచ్చింది. తనతో మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని అనిపించింది. అప్పుడు తను అడిగాను, మరి నీ క్లాస్ రూమ్లో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉంటారు, నీతో పాటు ఆడుకుంటారా, నీతో పాటు ఏమేమి చేస్తారని అని అడిగాను నేను. నువ్వు తక్కువ కులంలో పుట్టావు. తక్కువ కులంలో పుట్టావు అండి నిన్ను మీ క్లాస్ వల్ల. మన అప్పటికి బీసీఏనా? బీసీఏ క్యాస్ట్ వచ్చి బీసీఏనా? బీసీఏ అయినా కూడా మమ్మల్ని ఎగదాలు చేస్తారు. అక్కడ చేపలు తోముతుంటారు అన్న వీటిలో. మేము అక్కడ ఉంటాం ఇల్లు, బాడిగి ఇల్లు, ఆడ ఉండి ఆడుంటాము. అప్పుడప్పుడు చేపలు కొనుక్కుంటూ ఉంటాము. వాళ్ళు ఏం చూసి ఏమంటుంటారు, వీళ్ళు కూడా చేపలు తోముతారు అనేసి. వీళ్ళు కూడా చేపలు తోముతారని అందుకు దగ్గర రానివ్వరు. ఓకే, నేనే ఇంకా తట్టుకోలేక కిందకు వచ్చిన బెంచ్ డస్కుంటాయి. బెంచ్ డస్కుంటుంది? అదే డస్కుంటుందన్నా. ఆడుంటాడు ఇంకెందుకు లేనిసి కూర్చొని దాన్ని కింద కూర్చుని వేస్తా. కింద కూర్చుంటా? ఓకే. అప్పుడు బాగా చదవగలుగుతా అన్నా. వాళ్ళు అలా అంటే చదవలేకపోతా. అది విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను అడిగాను, మరి నీ స్కూల్ దగ్గర నుంచి టెంపుల్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, మరి టెంపుల్ దగ్గర నుంచి ఇంటికి మరి ఎలా వెళ్తావు అని చెప్పి. నేను లేదన్నా, నాకు స్కూల్ దగ్గర నుంచి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ to 1.5 కిలోమీటర్ ఉంటుంది. నాకు ఈ టెంపుల్ దగ్గర నుంచి మా ఇంటికి ఒక 1 కిలోమీటర్ to 1.5 కిలోమీటర్ అనేది ఉంటుంది. నేను స్కూల్ దగ్గర నుంచి టెంపుల్కి రోజు నడుచుకుంటూ వస్తాను స్కూల్ అయిపోయాక. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర బుక్స్ అమ్ముకుంటాను. అమ్ముకున్న తర్వాత బుక్స్ని తీసుకొని వెళ్ళి ఎదురుగా ఒక పాన్ షాప్ ఉంటుంది, ఆ పాన్ షాప్లో నేను పెడతాను. పాన్ షాప్ నుంచి మళ్ళీ మా ఇంటికి నేను నడుచుకుంటూ వెళ్తానని. ఆల్మోస్ట్ 2.5 to 3 కిలోమీటర్ల వరకు నేను రోజుకు నడుస్తాననే విధంగా తను మాట్లాడాడు. దాని తర్వాత నేను అడిగాను, మరి నీ స్కూల్ దగ్గర నుంచి అట్లీస్ట్ టెంపుల్ దగ్గరికైనా ఎవరినైనా ఫ్రెండ్స్ని డ్రాప్ చేయమని చెప్పొచ్చు కదా అని. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడన్న, ఆ అబ్బాయికి సైకిల్ లేడు. ఆ అబ్బాయికి సైకిల్ ఉన్నమాట నాకు ఇస్తానే ఉంటాడు. అబ్బాయి లేడు కానీ అబ్బాయి సైకిల్ ఇరిగిపోయింది. వాడు కూడా వాడు డబ్బున్న వాళ్ళే కానీ వాడు నాకు మంచిగా ఉంటాడు అన్నాడు. ఓకే, అతను నాకు ఇస్తాడన్నా, ఇంకెవ్వరు తీరు. అతను ఇస్తా ఉన్నా కూడా ఎందుకు వాడికి ఇస్తున్నావు, సైకిల్ ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాను. ఇది విన్న తర్వాత ఎలా అయినా సరే తనకి నా తరపు నుంచి ఏదైనా సాయం చేయాలని నేను డిసైడ్ అయ్యాను. నేను ఏదైనా ఒక పుణ్యక్షేత్రంకి వెళ్తే అక్కడ అన్నదానం చేస్తారు కదా,
ఆ అన్నదానంకి మా నాన్నగారి పేరు మీద ఎంతో కొంత డబ్బులు అనేది నేను చదివిస్తాను. కానీ ఈసారి మా నాన్నగారి పేరు మీద డబ్బులు ఇవ్వకుండా ఈ చిన్నపిల్లవాడికి ఎలా అయినా కానీ ఏదైనా సాయం చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. అయితే తనకి సైకిల్ కొనాలి, అట్లీస్ట్ నడుచుకొని కాకుండా సైకిల్ మీద అయినా వస్తాడని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే తనతో నేను మాట్లాడుతునేటప్పుడు నేను డైరెక్ట్ సైకిల్ కొంటానని చెప్తే తనకు ఎక్సైట్మెంట్ లెవెల్ అనేది వేరేగా ఉంటుంది, కాబట్టి తనకి డైరెక్ట్గా సైకిల్ షాప్కి తీసుకొని వెళ్ళి సైకిల్ కొంటానని చెప్దామని నేను డిసైడ్ అయ్యాను. సో తనకు ఫస్ట్ నేను అడిగాను, ఇక్కడ దగ్గరలో ఏదైనా సైకిల్ షాప్ ఉంటే చూపించు, నేను సైకిల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, నా కాలేజ్కి నేను నడిచి వెళ్తున్నాను నేను కూడానా, నాకు కూడా ఒక సైకిల్ కావాలని, దగ్గరలో ఒక సైకిల్ షాప్ ఉందన్న పదా అని చెప్పేసి అన్నాడు. సో సైకిల్ షాప్కి ఇద్దరం కలిపి వెళ్ళాం. సైకిల్ షాప్లో నాకు అక్కడ ఉన్న అన్నయ్యకి చెప్తున్నాడు, ఈ అన్నయ్యకి ఏదైనా ఒక మంచి సైకిల్ బ్యాక్ సీట్ ఉన్నది పెద్ద సైకిల్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి నాకు నవ్వు వచ్చింది. అప్పుడు తను పిలిచి చెప్పాను, చిన్న సైకిల్ నాకు కాదు, సైకిల్ నీకు, నీకు ఏదైనా సైకిల్, నీకు ఏ సైకిల్ కావాలనుకుంటే ఆ సైకిల్ నువ్వు సెలెక్ట్ చేయని చెప్పేసి అన్నాను. అక్కడ ఒక 3-4 సైకిల్స్ తనకు నచ్చిన ఉన్నాయి. ఆ 3-4 సైకిల్స్లో తనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. బిల్ మాట్లాడాను, బిల్ ఎంత అయిందో కనుక్కున్నాను అండ్ ఇమీడియట్గా బిల్ పే చేశాను. తనకు కావాల్సిన సైకిల్ తనకు వచ్చేసింది. తను హ్యాపీగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం కోసం ఒకసారి నువ్వు సైకిల్ ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ చేసుకుంటూ రా అని చెప్పేసి అన్నాను. తను సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నప్పుడు తన ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తన సైకిల్ ఆపి ఒక మాట అన్నాడు, నమ్మబుద్ధి కావట్లేదు అన్నా, ఇది నాకు కళ కనిపిస్తుంది, కళ్ళ కనిపిస్తుంది. మీ పేరు వింటని వేసుకుంటా అన్నా. నా పేరా? నా పేరు ఎందుకు? మీరు ఆ మాటకి నిజంగానే నేను కొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత తనే నాకు చెప్పాడు, అన్న ఈ సైకిల్ నేను కొన్నానంటే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మరు, ఒకసారి నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మగారికి చెప్పన్నా నువ్వే సైకిల్ కొన్నావని. అప్పుడు నేను చెప్పాను, నువ్వు సైకిల్ కొన్నానని చెప్పేసి నువ్వు మీ అమ్మగారికి వెళ్ళి చెప్పు, నేను వచ్చినట్టు చెప్పకు, మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అవుతారో ఫస్ట్ చూద్దామని అనుకున్నట్టే తను ఫస్ట్ సైకిల్ తీసుకొని వెళ్ళి ఇంటి బయట పార్క్ చేశాడు. ఫస్ట్ వాళ్ళ అమ్మగారిని పిలిచాడు, వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు, అమ్మ నేను సైకిల్ కొన్నానని చెప్పాడు. వాళ్ళ అమ్మగారు నువ్వు సైకిల్ కొనడమేంటి ఊరుకోరాని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆ తర్వాత నన్ను చూపించి చెప్పాడు, నేను కాదమ్మా, నాకు ఆ అన్న సైకిల్ కొన్నాడని చెప్పి. వాళ్ళ అమ్మగారు ఏడ్చుకుంటూ, అది ఏడుపు కూడా కాదు, హ్యాపీ టీయర్స్. సో వాళ్ళ అమ్మగారు ఆనందంగా ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నేటప్పుడు ఆవిడ ఫేస్లో కూడా చాలా హ్యాపీనెస్ నేను చూశాను. వాళ్ళందరికీ అడిగాను, మరి నేను సైకిల్ కొన్నా మీ అందరికి హ్యాపీయా అని చెప్పి. నువ్వు హ్యాపీ కదా చెల్లి, నువ్వు హ్యాపీ. వాళ్ళ ఇల్లు చూసినప్పుడు అయితే జస్ట్ ఇటుకలతో మాత్రమే కట్టేసి ఉంది, ఈవెన్ ప్లాస్టింగ్స్ కూడా చేయలేదు. ఆ ఇంట్లో 5 ఉంటారంట, తను, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు. ఈవెన్ ఇల్లు గడవడానికి కూడా అప్పుడప్పుడు చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి అన్నారు. దాంతోపాటు కొన్ని అప్పులు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మగారికి చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ మీ చిన్న అబ్బాయిని మాత్రం చదివించండి, కావాలంటే నేను హెల్ప్ చేస్తానని. మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు కానీ తనకి ఇప్పుడు ఏవో బుక్స్ కావాలంటే కొనుక్కుంటాడని చెప్పేసి అన్నారు. నేను తను అడిగాను, ఎరానికి ఏ బుక్స్ కావాలని చెప్పి. నాకు నోట్బుక్స్ కావాలన్నా, దాంతోపాటు కొన్ని గైడ్స్ కూడా కావాలి, కానీ నోట్బుక్స్కి గైడ్స్కి కలిపి ఒక 500-600 రూపీస్ వరకు అవుతుంది. అయితే నాకు గైడ్స్ అన్నీ కూడా అవసరం లేదు, నాకు అవసరమైనవి నేను గైడ్స్ కొనుక్కుంటాను, మిగతా నాకు అవసరం లేదు. నాకు ఆల్రెడీ నా దగ్గర ఆల్రెడీ ఒక 250 రూపీస్ ఉంది, లాస్ట్ 10 నుంచి నేను ఈ బుక్స్ అమ్మడం వల్ల వచ్చిన డబ్బులు అవి, ఇంకో 10-15 నేను అమ్మితే ఇంకో 250 రూపీస్ వస్తుంది, ఆ 500 పెట్టి నేను నోట్బుక్స్ గైడ్స్ కొనుక్కుంటానన్నా అన్నాడు. అక్కడ కూడా తన మైండ్ సెట్ నాకు చాలా బాగా నచ్చింది. అది నచ్చి తనకి నోట్బుక్స్కి గైడ్స్కి కావాల్సిన డబ్బులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒక ప్రామిస్ చేశాను, మీ అబ్బాయికి ఏ అవసరమైనా సరే ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి, చదివించడానికైనా దేనికైనా కానీ నేనైతే హెల్ప్ చేస్తానని నేను చెప్పాను. ఫైనల్లీ ఆనందంగా అలా చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చి నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఫైనల్లీ అన్నదానంకి నాన్నగారి పేరు మీద చదివించాల్సిన డబ్బులు ఈరోజు ఒక చిన్న పిల్లవాడి డ్రీమ్ నెరవేర్చడానికి అది ఉపయోగపడింది. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వు నలుగురిలో ఒకటిగా బతకడం కన్నా నలుగురికి ఉపయోగపడేలా బతకాలి అని చెప్పి. అలా బతికిన రోజు నీకంటూ ఒక వాల్యూ ఉంటుంది, నీకంటూ ఒక సంతోషం ఉంటుంది నలుగురికి సాయం చేసినప్పుడు అని. కానీ ఆ మాటలు ఆ రోజు చెప్పినప్పుడు నాకు ఏదోలా అనిపించేవి, కానీ ఈరోజు నేను ఒక నలుగురికి సాయం చేసిన తర్వాత నాకు అనిపించింది మా నాన్నగారు చెప్పింది అక్షర సత్యం నిజమని చెప్పి. ఈరోజు నేను చేసింది మా నాన్నగారు చూడలేకపోవచ్చు, అతను ఎక్కడో పైన ఉన్నారు, కానీ అతను ఎక్కడున్నా కానీ నేను చేసిన మంచి పని చూసి అతను హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నేను మీకు ఏదో హెల్ప్ చేశానని, నేను ఏదో గొప్ప అని నేను చెప్పడం కోసం ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. మేబీ ఈ వీడియో వల్ల 10 ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఇంకో 10 హెల్ప్ చేయగలుగుతారేమో అని చెప్పి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను.
నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.